ఇదిగో వీడే టార్చర్ బాబు గత కొద్ది నెలలుగా ఇంకా ఎక్కువైంది పేరేంటను అమిత్ అమిత్ మల్హోత్రా అని బాయ్ ఫ్రెండా ఆ అమిత్ సమీరా ముంబైలో ఒకటే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నారు సమీరా తన బ్యాచ్ లో బెస్ట్ స్టూడెంట్ గా ఉండేది అతను సమీరాకి సీనియర్ క్యాజువల్ గా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది హి గ్రేట్ నీ యాక్టింగ్ టాలెంట్ సూపర్ అంటే ఆ ఏజ్ లో ఎవరికైనా నచ్చేస్తారుగా అలాగే నచ్చాడు ఆ తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల సమీరాకి అమిత్ ఎంకరేజ్మెంట్ చాలా నచ్చింది తనకి అతనంటే గ్రాటిట్యూడ్ ఏర్పడింది అతని పొగడతల్ని నమ్మింది ఆ అమ్మాయిని ఒక యువరాణిలా ట్రీట్ చేసేవాడు సో మెల్లిమెల్లిగా సమీరాకి అతనంటే కొద్ది గొప్ప ఇష్టం నమ్మకం ఏర్పడ్డాయి నేచురల్ గా అవుతుంది కదా కోర్సు పూర్తవుతుండగానే సమీరాకి తెలుగులో బ్రేక్ వచ్చింది నేనే తన ఫోటోలు ఒక డైరెక్టర్ కి చూపించాలి అమిత్ కూడా ముందు హ్యాపీగా ఫీల్ అయినట్టే కనిపించాడు యాక్షన్ లాంచ్ అవ్వడమే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ లో చాలా మంచి డైరెక్టర్ తో అయింది కరెక్ట్ మొదటి సినిమాతోనే సమీరా సెన్సేషన్ అయిపోయింది ఇట్ వాస్ గ్రేట్ రెండో సినిమాకి కూడా పెద్ద డైరెక్టర్ పట్టాడు పర్ఫెక్ట్ స్టార్ట్ కెమెరా సినిమా పెద్ద హిట్ అయింది ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత అమిత్ షూటింగ్ లకి రావడం మొదలు పెట్టాడు సమీరా వద్దనలేకపోయింది సమీరా సక్సెస్ ని తన సక్సెస్ గా ఫీల్ అయి ఆ కంఫర్ట్స్ అన్ని అనుభవించేవాడు కానీ ఒక పక్క తనకి సక్సెస్ రావట్లేదనే ఫ్రస్ట్రేషన్ మరోపక్క సమీరాకి రోజు రోజుకి పెరుగుతున్న పాపులారిటీ వాడిని ఒక పారాసైట్ గా మార్చేశాయి డిమాండ్స్ పెరిగాయి వాడిలో ఉన్న పాడుబుద్ధులన్నీ బయటికి రావడం మొదలయ్యాయి మేనేజర్లు అమిత్ ని షూట్ కి రానివ్వద్దని వాడుకు తల్లొప్పిలో తయారయ్యాడని నాకు చెప్పారు నేనెళ్ళి సమీరాకి చెప్పాను సమీర అసలే సెన్సిటివ్ ఈ విషయాన్ని అమిత్ కి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయి చివరికి చెప్పింది అమిత్ సమీర తనకి ద్రోహం చేసినంత బిల్డప్ ఇచ్చి అలిగి వెళ్ళిపోయాడు అప్పుడు మొదలైంది టార్చర్ నీ స్వార్థమే కాని నన్ను ఒక ఫ్రెండ్ గా సపోర్ట్ చేయట్లేదని సక్సెస్ తలకెక్కిందని తెప్పుడు పాపం సమీర తన ఫ్రస్ట్రేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసేది తనని ఎలాగైనా మార్చాలని ప్రయత్నించేది కానీ సమీర మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకునే రకం ఆ అమిత్ కాడు అమిత్ సైకోటిక్ గా అయిపోతున్నాడని తెలుసుకున్న సమీర అతని ఎంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించినా అతను తన్ని వదలలేదు ఫోన్ల మీద ఫోన్లు ఇలా రోజు మీ ఇంట్లో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టార్చర్ ఇంకా పెరిగిపోయింది సమీరది గబుక్కుని వదిలించుకోలేని మనస్తత్వం వాడికి అదే బలం కానీ మీ ఇంట్లో షూటింగ్ మొదలైన తర్వాత సమీరలో నేను చూసిన ఆనందం ఎప్పుడు చూడలేదు రోజు అదే ఆనందం అదే ఉత్సాహం షూటింగ్ ఎప్పుడు ఉంటుందా అని వెయిట్ చేసేది ఎందుకో తెలుసా నిన్ను కలవడం కోసం నీతో టైం స్పెండ్ చేసే కొద్దీ తన మనసుకి దగ్గరైన వాడివి నువ్వే అనే నమ్మకం తనలో గ్రాడ్యువల్ గా పెరిగింది షీ రియలీ లవ్డ్ యు విజయ్ నీతో మాట్లాడాలన్నా తన ఇష్టాయిష్టాలు నీతో పంచుకోవాలన్నా సమీరకి చచ్చేంత ఇష్టం నిన్ను చూస్తే చాలు మొహం వెలిగిపోయేది మీ ఇంట్లో షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్న రోజు పాపం సమీర ఎంత బాధపడిందో తెలుసా